ట్రాఫిక్ లో పెరిగిపోవడం అంటే రాంగ్ రూట్ రావడం వల్ల పెరిగిపోతున్నాయి. అది చాలా మందిని చూసా, ఇదే రూట్ లో చాలా మంది రివర్స్ వెళ్ళిపోతా ఉంటారు నామంగల్కి వెళ్ళి. అది ఒక వాళ్ళని ఏముండదు, ట్రాఫిక్ లో పెరిగినాయి అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు కారులో వెళ్ళేటోళ్ళు ఒక్కరికి ఒక కారు, ఒక్కరికి ఒక బైక్, అలా బట్టి ట్రాఫిక్ జామ్ ఫుల్ అవుతున్నాయి. మెట్రో వల్ల చాలా మందికి యూజ్ ఉంది. ఇక్కడ నుంచి ఎల్బీ నగర్ వెళ్ళే వాళ్ళకు కానీ ఎవరికైనా సులభంగా వెళ్ళిపోతారు. ట్రాఫిక్ నుంచి ఇబ్బందులు అయితే ఏమి లేవు, ఇప్పుడు పైన ఎక్కుతారు కాబట్టి వెళ్ళిపోతారు వాళ్ళు. మెట్రో చార్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి, చాలా టూ మచ్ అవి అయితే, అవైతే కొద్దిగా తగ్గించాలి. అవి 60 రూపీస్ అంట, నాకు కూడా తెలియదు, నేను కూడా ఎక్కలేదు ఇంతవరకు. ఎగ్జామ్ అనుకున్నాం కానీ బండి ఉన్నందుకు ఏదైనా ఎక్కలేదు కాబట్టి దాన్ని తగ్గిస్తే బాగుంటుంది. ఎందుకు రాలేదండి, చాలా మందికి ఇచ్చినా కూడా ఉన్నాయి కదా, మీరు చూడలేదు అది. అవును, ఒకటి పరి కావాలంటే కాదండి, 4 ఏళ్ళలో అన్ని కంప్లీట్ కావాలంటే అయిద్దా? ఇప్పుడు ఎందుకంటే టైం కూడా 60 ఏళ్ళ నుంచి చేయని వాళ్ళు ఇప్పుడు 4 ఏళ్ళని చేసినట్టే గ్రేటే కదా. ఒకటే ఎందుకంటే ఇది పెద్ద రాష్ట్రం అండి, ఒకటే ఏదో మనం అన్నట్లు కాదు, కొద్ది టైం పడుద్ది, ఇంకో టైం పడుతుంది. ఇంకా ఇప్పుడు ఇంకా మ్యాక్సిమం చెప్తున్నా 10-15 ఇయర్స్ కూడా ఆయన చేయమంటే ఖచ్చితంగా మనకు మన భారతదేశంలో నెంబర్1 ఇప్పటికీ ఆల్రెడీ ఉంది, ఇంక ఎక్కడికో వెళ్ళిపోతుంది తెలంగాణ. అవన్నీ వేస్ట్ అండి. ఇప్పుడు కూటమి గీటమి అనేది పెట్టారు, ఏమైందండి కూటమి అంటే? ఇప్పుడు వాళ్ళ సీఎం ఎవరు, ఎవరు సీఎం అవుతాడో వాళ్ళకి కన్ఫర్మ్ లేదు. ఉన్న పార్టీలో సభ చెప్తున్నాను, వాళ్ళు చేసుకున్నానుకోండి, వాళ్ళ పదవుల గురించి వాళ్ళే ఆలోచిస్తున్నారు తప్పితే ప్రజల గురించి ఆలోచించడం లేరు. ప్రజల గురించి కేసీఆర్ ఆలోచిస్తుంది కాబట్టి ఆయన డేర్గా ఉన్నాడు, నేను ఖచ్చితంగా అవుతాను, నేను చేస్తాను, ఆయనకు అవకాశం మనం ఇవ్వాలి, ఖచ్చితంగా నెక్స్ట్ టైం బాగా చేస్తాడు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ పదవుల గురించి దాని గురించి ఆలోచిస్తున్నారు కానీ ప్రజలకు ఏం చేయాలో ఫస్ట్ ఆలోచించమండి. రేపు కాంగ్రెస్ అయిన వాళ్ళకైనా మంచి రిజల్ట్ వస్తుంది. రేవంత్ రెడ్డి ఎలా అవుతాడండి? ఆయన కూటమి పెట్టుకుని వీళ్ళ సీట్లు వీళ్ళకే పంపం కాలేదు, ఇంకా అదే క్లారిటీ రాలేదు. ఎక్కడైతే అది కారణం కనుగొనపడి ఎంత కాంగ్రెస్ కొన్ని రావచ్చేమో, బీజేపీకి అంతే ఉంటాయి, లాస్ట్ టైం ఉండే ఉండొచ్చు. మంచి పథకాలు మెయిన్లీ ఫార్మర్స్కి కొంచెం మానిటరీ సపోర్ట్ ఇచ్చిన అదేను, ప్లస్ ఈ కంటి వెలుగు ప్రోగ్రాం అలాంటివి బాగానే చేశారు. బాగా నచ్చిందంటే ఇప్పుడు మెయిన్లీ వాళ్ళు బీదవాళ్ళు కూడా కొంచెం విత్ డిగ్నిటీ బతకాలంటే ఇల్లు ఒకటి ఉండాలి. డబుల్ బెడ్రూమ్ పథకం బెస్ట్ వాళ్ళకి. మెట్రోకి వెళ్ళాలంటే ఇప్పుడు అంతకుముందు ట్రాఫిక్ జామ్ వల్ల ఒక ప్లేస్ ఇంకొక ప్లేస్కి పోవడానికి ఎక్కువ టైం పట్టేది, ఇప్పుడు కొంచెం తొందరగా వెళ్ళగలుగుతున్నారు. కాకపోతే ఇంకా ఇంకా రూట్లు కొన్ని కరెక్ట్గా కనెక్ట్ కాలేదు కాబట్టి ఇంకా అంత ఎఫెక్టివ్ కాలేదు, బట్ టైం సేవింగ్ ఉంది ఇప్పటికైతే. చార్జెస్ కంపేర్ టు అదర్ మెట్రోస్ కొంచెం ఎక్కువ ఉంది. ఇంకా కొంచెం పబ్లిక్ మూవ్మెంట్ అనేది పెరిగితే తగ్గిస్తే బాగుంది. చాలా ఉందండి, ఎందుకంటే ట్రాఫిక్ తగ్గింది, పొల్యూషన్ తగ్గుద్ది. ఇప్పుడు ఎందుకంటే మనం ఇక్కడ ఎల్బీనగర్ నుంచి వెళ్ళాలంటే 2-3 అవర్స్ పట్టేది బస్సులో, మ్యాక్సిమం ఎంత అండి 1/2 అవర్ 45 మినిట్స్ వెళ్ళిపోతారు. అంటే అప్పుడే కాదు కదండి, ఇప్పుడు ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం ఖచ్చితంగా. ఎందుకంటే కొద్ది పార్కింగ్ కూడా ఏదో ఇష్యూ ఉందని చెప్పారు, ఆ పార్కింగ్ మెట్రోది కూడా కరెక్ట్ కాలేదు, అది కూడా ఏంటంటే ఖచ్చితంగా తగ్గింది. ఎంతైనా తగ్గింది ఎందుకంటే హైదరాబాద్లో చాలామంది ఉంటారు, కోట్ల కోట్ల మంది ఉంది కాబట్టి ఒకటిపారు అంటే కష్టం. ఇవిసి అంటే అది కంపల్సరీ, ఎందుకంటే ఇక మన ఫెసిలిటీని బట్టి ఛార్జ్ ఉంటుంది ఏదైనా, అది మనం పెట్టిందాక మనం ఏం చేయలేదు. దానికి ట్రాఫిక్ మొత్తం తగ్గించాలంటే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కారు వాడకుండా 2-వీలరు, ఇంకొకటి ఏంటంటే ఇంత పూర్ణం వచ్చేసి ఏంటంటే సైకిల్ వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటో ప్రతి ఒక్క పక్క గల్లికి వెళ్ళాలన్నా కారు తీస్తున్నారు, బైక్ ఇంట్లో నేను కూడా బయటికి వెళ్ళాలంటే బైకే తీస్తాము. ఏదైనా నడుచుకుంటూ వెళ్ళేది పొల్యూషన్ తగ్గుద్ది, డబ్బులు సేవ్ అవుతుంది, అది ఆలోచించడం లేరు. ఇప్పుడు ఏంటంటే ప్రతి వాళ్ళు ఈజీ మనీ, ఈజీ పని అయ్యేటట్లు ఆ విధంగా ఆలోచిస్తున్నారు. ట్రాఫిక్ ఏంటంటే ప్రతి వాడు ఆలోచిస్తుందండి, మనం ఏంటంటే కొద్దిగా నడుచుకుంటూ వెళ్ళడం కానీ ఇంకేదన్నా ఎంత స్మార్ట్. ప్రతి వాళ్ళు ఇంటి ప్రతి ఒక్క ఇంట్లో కారు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆలోచించాలంటే, ప్రతి ఇంట్లో బైక్ లేని ఇల్లు లేదు. అలాంటిది ఏంటంటే కొద్దిగా అవాయిడ్ చేసుకుంటే కొద్ది సేవ్ అవుతుంది. ఎందుకంటే ఎంత అన్నా కానీ సిటీలో జనాలు పెరుగుతుంటారు కాబట్టి ట్రాఫిక్ సమస్య తగ్గదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.